ఇప్పుడు చదువుదాం. మత్తయి సువార్త 27:33-34. వారు కపాలమను కపాల స్థలమని అర్థమిచ్చు గల్గోతాను అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనల్లకపోయెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున యేసుక్రీస్తు వారు సిలువ దగ్గరికి తీసుకురాబడి ఆయనను దిగంబరుణ్ణి చేసేశారు అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 4 సువార్తల భాగంలో నేను నోటితో చెప్పినట్టుగా ఎక్కడా ఉండదు. మరి నాకు ఎలా తెలిసిందండి? బైబిల్తో సమానంగా గౌరవించబడిన ఆ ప్రాచీన కాలపు ఆదిమ సంఘం అపోస్తలులు వివరించిన వివరణ నుంచి మీకు అందించడం జరిగింది. హల్లెలూయా. ఈ రోజున యేసుక్రీస్తు వారు తన సిలువ యాత్రలో అవమానాలు పొందారు, హింసింపబడ్డారు. ఆయన ఇంచుమించుగా 150 కేజీల బరువు ఉండే ఆ సిలువను పట్టుకుని నడుస్తూ ఉండగా ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు. ఆయనకి 150 కేజీలు భారంగానే ఉన్నాయి, కానీ అంతకన్నా భారమైన విషయం ఏంటంటే, హృదయానికి తాకిన విషయం ఏంటంటే, ఆయన చేసిన అవమానాలు, ఆయన గురించిన తిడుతున్నది. ఆయన ఆ బరువైన సిలువను ఆ రాళ్లదారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనను డొక్కలో తన్నుతున్నారు, పడిపోయేలాగా తన్నుతున్నారు, సాక్షి పెట్టి మొహం మీద కొడుతున్నారు, నిన్ను ఎవరు కొట్టారు చెప్పు అంటున్నారు. చెప్తే ఒక తట్టు, చెప్పకపోతే ఇంకో తట్టు. ఇలాగ ఆయన దారి మధ్యలో వేరువేరు సందర్భాల్లో 3 సార్లు సిలువను మోసుకుంటూ కుప్పకూలిపోయి ఆ సిలువ కింద నలిగిపోయారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎట్టకేలకు ఏది ఏమైనా యేసుక్రీస్తు వారు గొల్గొతా కొండకు తీసుకురాబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగింది? చరిత్ర ప్రకారంగా అంటే నిసాన్ మాసంలో 15వ తారీఖున జరిగింది. రోమన్ ప్రకారంగా శుక్రవారం ఉదయం జరిగింది. ఉదయం ఇంచుమించుగా 9 గంటలకి యేసుక్రీస్తు వారిని రకరకాలుగా చిత్రహింసలు చేసుకుంటూ, ఈడ్చుకుంటూ, కొట్టుకుంటూ గల్గొతా కొండకు తీసుకొచ్చారు. గల్గొతా కొండకు ఆ పేరు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. గల్గొతా కొండకి ఇంకొక పేరు కూడా ఉంది, కపాల మనబడు స్థలం అని కూడా ఉంది. దూరాన్ని చిప్పుడుకు కూడా అక్కడ చూస్తే ఆ కొండలు, ఆ మధ్యలో పెరిగిన పిచ్చి మొక్కలు దూరాన్ని చూస్తుంటే నోరు తెరుచుకున్న కపాలంలా కనపడుతుంది ఇప్పటికి కూడా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గొల్గొతా అనే పదాన్ని మూల పదాలు మనం జాగ్రత్తగా గమనిస్తే గొల్యాత్తుని చంపి పాతి పెట్టిన స్థలం అంటది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా వినండి. నేను సంఘ ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి, ఆర్థడాక్స్ క్రైస్తవులు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మేడగది నుంచి ప్రారంభం ఈ రోజు వరకు ఉన్న యేసుక్రీస్తు వారు పుట్టిన స్థలం కానించి ఆయన ఆరోహణమైన స్థలం వరకు కూడా యేసుక్రీస్తు వారి శిష్యులు, యేసుక్రీస్తు వారి ప్రేతవస్త్రము, ఆయనకు దిగిన మేకులు, ఆయన సిలువను భద్రపరిచి ఆ పుణ్యక్షేత్రాలు ఈ రోజు కూడా కాపాడుకుంటూ ఈ 2000 సంవత్సర కాలంలో ఈ పుణ్యక్షేత్రాలను కాపాడడానికి ప్రాణత్యాగం చేసి ఆ క్రైస్తవ వ్యతిరేకులు వాళ్ళని చంపుతుంటే చావడానికి కూడా సిద్ధపడిన ఆ ఆర్థడాక్స్ క్రైస్తవులు చెప్తున్న మాట ఏంటంటే, దావీదు గొలియాతు దగ్గరికి యుద్ధానికి వెళ్ళాడు. దావీదు ఆయుధం ఏంటి చెప్పండి? ఒడిసెల. ఒడిసెల ఏముంటదండి? రాయి ఉంటది. ఆ రాయి క్రీస్తే. అలా చెప్పరే. మామూలుగా కొడితే ఇక్కడ టంగ్ తగ్గుతుంది, స్పృహ తప్పుతారు. కానీ
గొలియాతుకు తగిన రాయి ఏమైందో తెలుసా? ఇప్పటికీ గొలియాతు తలకే మనకు అందుబాటులో ఉంది, చూడొచ్చే పర్వాలేదు, మ్యూజియం లో ఉంది. ఆ రాయి లోపలికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ గొల్గొతా అనే దానికి మూలము గొలియాతు సమాధి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చెడుపై మంచి విజయం, దుర్మార్గంపై నీతి విజయం యేసుక్రీస్తు వారిని అక్కడ చంపడానికి తీసుకొచ్చారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నా స్వ అనుభవం నుంచి నేను చెప్తున్నాను. ఒకసారి పోలీసులు, ఒకసారి స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, యాంటీ నక్సలైట్ స్క్వాడ్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా వెరైటీస్ ఉంటారు. ప్రతిరోజు మనకు కనపడి వాళ్ళ వేరు. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత 3 నిమిషాల్లో వాళ్ళు అనుకున్న పని చేసేస్తారు, అంతే అయిపోయింది. నాకు కళ్ళార జరిగింది. నేనేం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారిని గొల్గొతా కొండకు తీసుకొచ్చి ఒక బ్యాచ్ ఆయనను బట్టలు లేకుండా చేసేస్తున్నారు, ఒక బ్యాచ్ ఆయనకి చేదు ద్రాక్షని చిరకను అందిస్తున్నారు. ఆయన రుచి చూచాడు, నేను తాగనని మొహం పక్కన పెట్టేశాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకళ్ళు ఆయన చేతికి మేకులు దిగొట్టడం ప్రారంభించారు. గుంజి లాగి సరైన స్థలంలో పెట్టి మేకులు కొడుతున్నారు. అమ్మా జాగ్రత్తగా వినండి, ఒక పక్క ఆయనకి అవమానం జరుగుతుంది, ఒక పక్క అదే సైనికులు అలవాటుగా వచ్చి నీకు ఒక సెకండ్ లో మేకులు నీ శరీరంలో చనిపోతాయి, నువ్వు బాధ తట్టుకోలేవు, ఈ చేదు చిరక తాగితే నీకు బుర్రపని చేయదు, బాధ తెలియదు అని అది అందిస్తున్నారు. అమ్మా జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు వారు బాధని భరించడానికైనా సిద్ధపడుతున్నాడు కానీ మత్తు తీసుకోవడానికి ఆయన సిద్ధపడట్లేదండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పక్క ఒక బ్యాచ్ ఆయనను బట్టలు లేకుండా చేసేస్తున్నారు, ఇంకో పక్క ఆ మేకును దిగొట్టడానికి ముందు, 1 నిమిషం ముందు ఆయనకు మత్తు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఆయన నేను తాగనని చెప్తున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత బాధనైనా భరించడానికి ఆయన సిద్ధపడ్డాడు, ఎంత అవమానమైనా భరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన నాకు వద్దని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ చేదు చిరకను ఆయన తాగి ఉంటే ఆయన దిగంబరుడు అనే జ్ఞానం లేకోకుండా మత్తులో పడి ఉండేవాడు. ఆ చేదు చిరకను తాగి ఉంటే ఈ శరీరంలో చెల్లుతున్న మేకుల యొక్క నొప్పి తెలుసుండేది కాదు. కానీ ఆయన, నేను చేయాల్సిన పనులు, మాట్లాడాల్సిన మాటలు, ఈ లోకానికి అందించవలసిన సమాచారం ఇంకా చిన్ని 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 మాటలు ఉండిపోయినాయి, నేను మత్తులోకి వెళ్ళను, నేను అవమానాన్ని భరిస్తాను, నేను నొప్పిని భరిస్తాను, ఆయన నిర్ణయం తీసుకుని ఆయన తల పక్క పెట్టేశాడమ్మా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళకు అర్థమయ్యింది, ఇంకా లేట్ చేయకోకుండా కాళ్ళలో చేతులలో మేకులు తెగొట్టారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి ఎందుకు వచ్చిందండి అంత కష్టం? ఇప్పుడు మనం కొన్ని పనులు పర్వాలేదులే, అది ఇది ఒకటేలే అని మనం రాజీ పడిపోయి చేసేస్తా ఉంటాం. ఉపవాసం అంటే ఇలాగే చేయాలా, దీక్ష అంటే ఇలాగే చేయాలా, తెల్లవారుజామునే రావాలా, ఒక అరగంట లేటుగా వస్తే ఏముంది అని మనం రాజీ పడతా ఉంటాం. అమ్మా నిన్ను నన్ను కాపాడడానికి, మన పాపాలను కడిగేయడానికి, ఆయన రక్తం చిందించడానికి, మనల్ని శాప విముక్తి చేయడానికి, పరలోక వారసులుగా చేయడానికి ఆయన రాజీ పడలేదమ్మా, ఆయన రాజీ పడలేదు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఎలాంటి సమస్య వచ్చినా గొలియాతులాగా అజానుబాహుడుగా నీ వైపు ఒక సమస్య పరిగెత్తుకుంటా వస్తుంటే
నువ్వు దావీదులాగా నిలబడితే నువ్వు ప్రయోగించిన రాయిలో యేసయ్య ఉంటాడు. అవతల వాడిని బుర్రక అది చీల్చుకుని లోపలికి వెళ్ళిపోద్ది, మరణం సంభవిస్తుంది. నీకు వ్యతిరేకంగా రూపొందించిన ఏ ఆయుధము వర్తిల్లకుండా చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాజీ పడట్లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రోజున యేసుక్రీస్తు వారి మీద జరుగుతున్న దాడి, అన్యాయం, అక్రమం, అవమానం, బాధ ఒక్కసారి ఆలోచించండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఒక్కసారి ఆలోచిస్తే ఇవన్నీ ఎందుకు అనే సమస్య రావాలి నీకు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నువ్వు ఆలోచించాలి. ఏదో కాలక్షేపంగా ఈనేసేసి భక్తి పరులలాగా ముఖం పెట్టుకుని ముసుకేసుకుని బైబిల్ అట్టుకుని వెళ్ళిపోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదమ్మా. ఈరోజున ప్రసంగం కన్నా నువ్వు ఆలోచించడం చాలా ముఖ్యం. ఈరోజు ప్రసంగం కన్నా నువ్వు ఆత్మ విమర్శ చేసుకుని, అవును యేసుక్రీస్తు వారు దిగంబరుడైపోయి పట్ట పగలు ఎండవేళ ఆయన అందరు చూస్తుండగానే దిగంబరుడైపోయాడు, మూడు మేకుల మధ్యన వేలాడుతున్నాడు. ఇక ఈ మధ్యన పేర్లేదు కానండి, అనవసరంగానే ఒకడు మూడు మేకలు పీక్కుని రాలన్నాడు, ఆడేం చేస్తాడయ్యా అన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక స్త్రీ నిండు గర్భిణీ అయిన తర్వాత నెప్పులుంటాయని తెలిసి ఎందుకు డెలివరీకి వెళ్తుందండి? ప్రేమ. ఈ సిజేరియన్ పొట్ట కోసేస్తారంట, ఎందుకు వెళ్తుందండి కోసేస్తారని తెలుసుకున్నాను? ప్రేమ. యేసుక్రీస్తు వారికి మూడు మేకలు పీక్కోవడం పెద్ద సమస్య కాదు. ఆ మూడు మేకలు ఆయనను ఆపలేవు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన శక్తికి అంతము లేదు, ఆయన ఏమైనా చేయగలడు. మేకలు పీక్కోవడం ఏంటండి? అసలు ఆయన నోటి మాట చెప్తే ఏమైనా జరుగుద్ది. ఆయన మూడు మేకలకి అతుక్కుపోయి ఉండడానికి కారణం ఏంటంటే నీ మీద నా మీద ఆయనకున్న ప్రేమ. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈ రోజున ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు నన్నెంతగా ప్రేమిస్తున్నారా అని నువ్వు కళ్ళు తెరుచుకుంటే నీ జీవితం ఈ రోజు ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన అవమానాలు, ఆయన భరించిన బాధ నీకోసమే, నీకోసమే, నా కోసమే, మన కోసమే. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రోజున ఆ విషయాన్ని తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువా నా కోసమే కదా ఎంత అవమానాలు పొందావు, నా కోసమే కదా ఎంత బాధ భరించావు అని నువ్వు ఒక్కసారి మనసులో ఆయనకు వందనాలు చెప్పుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికే నీకు ఆయన ఆశీర్వాదం కనపడుతుంది. మట్టైపోయే ఈ కాళ్ళతో నేను చూస్తావు నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ సిలువ ధ్యానాల యొక్క పరమార్థం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం, ఆ సిలువ యాత్రలో, ఆ సిలువ పయనంలో ఆయన భారమైన సిలువను పెట్టుకుని ఆయన నడుచుకుంటూ ఆయన మాట్లాడిన మాట, ఆయన రక్తాన్ని చిందించాడు, ప్రేమను వెదజల్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు బీపీ డౌన్ అయింది అనుకో ఎలా ఉంటారు? మీకు షుగర్ రేజ్ అయిపోయింది అనుకోండి ఎలా ఉంటారు? చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఆడుకొచ్చి గబుక్కుని మిమ్మల్ని గుద్దారు అనుకోండి మీరు ఎలాగుంటారు? మీకు చిన్న దెబ్బ తగిలింది అనుకోండి ఎలా ఉంటారు? మాట్లాడరేటమ్మా, హైమల్ ఎక్స్తాం కదా మనం, మాట్లాడరే ఏ మీరు అలా ఉండరా? కానీ యేసుక్రీస్తు వారి మీద అర్ధరాత్రి నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది, అక్రమం జరుగుతూనే ఉంది, ఆయనను బాధ పెడుతూనే ఉన్నారు, ఆయన అపహాస్యం చేస్తూనే ఉన్నారు, ఆయనను అవహేళన చేస్తూనే ఉన్నారు, మానసికంగా ఆయన బాధ పెడుతున్నారు, శారీరకంగా ఆయన చిత్రహింసలు చేస్తున్నారు. అన్నీ భరిస్తూ ఆయన ఆ సిలువను గొల్గోతా కొండకు చేర్చాడండి. హల్లెలూయా.
నువ్వే గనక మనసున్న మనిషి అయితే, యేసుక్రీస్తు వారి సిలువను నువ్వు గనక ధ్యానం చేస్తే, మనం అనుకున్నది సాధించే వరకు మధ్యలో వదిలిపెట్టకూడదండి. అది భక్తి అయినా బాగుపడడానికి నువ్వు చేసే ప్రయత్నమైనా సరే, అది భక్తి అయినా సరే నువ్వు చేసే ప్రయత్నమైనా మధ్యలో వదలకూడదండి. మనం అందరం ఎందుకు వెనకబడ్డామంటే, ప్రారంభిస్తాం, తిన్మారేయిద్దాం, టపాసులు పేల్పిస్తాం, మధ్యలో ఏదాన్ని మనం వస్తుంది అక్కడే వదిలేస్తాం, రోడ్డు మీదే వదిలేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సిలువ యాత్ర ఆపేశాడా? ఆపలేదండి. ఆయన భరించడం మానేసి తూచ్ ఆటలో అట్టుపండు, ఆ హేరోదును పిలవండి, ఆ పిలాతుని పిలవండి, కండిషన్స్ అని నేను వెనక్కి తీసుకుంటాను, నేను దేవుని కుమారుడు కాదు అంటే ఆయన బతికేస్తాడు కదండి? మాట్లాడరేంటమ్మా, బతికేస్తాడు కదా? ఆయన అలాంటి పనులు ఏం చేశాడు? మనం చేస్తాం. ఈ మధ్యన ఎలక్షన్లు అన్ని అలాంటివి జరుగుతున్నాయి, వివరాలు వద్దు, మనకు అది టాపిక్ కాదు. ఎవరెవరో కప్పగంతులంట, ఈ దీంట్లోంచి దూకేస్తున్నారు, తూచి అంటున్నారు. అప్పుడు దాకా అవతల పార్టీని భయంకరంగా తిట్టినాడు, అప్పుడు ఏదన్నామంటే ఏం కాదులేండి అంటున్నారు. అమ్మా, ఈ రోజున యేసుక్రీస్తు వారు మనసును అర్థం చేసుకుంటే మనం ఆశీర్వదించబడతాం. ఆయన పట్టుదల నీ గురించి, నిన్ను కాపాడడానికి ఆయన పట్టుదల, ఆయన భరించిన బాధ నీకు అర్థం అవ్వాలి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ బైబిల్ అంతా చదివినా, నువ్వే చర్చికి వెళ్ళినా, నువ్వెంత భక్తిపరురాలు అయినా, నువ్వెవరు అయినా, ఈ రోజున నువ్వు ఒక స్థిర నిర్ణయానికి వస్తే, నేను చెప్తున్నానండి, ఈ సంఘాలు, ఈ పేర్లు, ఈ డినామినేషన్లు మనం పెట్టుకున్నాం కానీ దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుడు నమ్మిన సార్వత్రిక సంఘం ఒక్కటే. ఈ రోజున నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది నా కోసమే, నన్ను కాపాడడం కోసమే. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు వారు ఎన్ని బాధలు భరించింది వ్యక్తిగతంగా నేను చేసిన పాపాల కోసమే అని నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుని వాక్యం చదువుకుని నీ అంతటి నువ్వు దేవునికి స్తోత్రం చెప్తే గనక, నేను చెప్తున్నానండి, గ్యారంటీ ఇస్తున్నాను, బైబిల్ చెప్తున్నా చెప్తున్నానండి, బైబిల్ ఏం చెప్తే అది నేను నమ్ముతాను. నీ తాత ముత్తాతల కాలం నుంచి నీ మీద వెంటాడుతున్న శాపం ఇవాళ వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఇవాళ శాప విముక్తి, ఎందుకంటే నువ్వు యేసు రక్తాన్ని చూస్తున్నావు కాబట్టి. ఈరోజు నీ పాపాలు దేవుడు క్షమించి కడిగి వేస్తాడు. చర్చికి వెళ్తున్నామని బాప్తిసం తీసుకున్నామండి, కానీ ఎప్పుడైనా మన బ్రతుకులో పశ్చాత్తాపడ్డామా? ఎప్పుడైనా అమ్మా నేను నీ గురించి మాట్లాడటం పేరు పెట్టి మాట్లాడట్లేదు, ఈ మోడర్న్ యుగంలో మనుషులు పశ్చాత్తాపం అనేది మర్చిపోయారంట. క్రిస్టియన్ ఎన్సైక్లోపీడియా నుంచి, క్రిస్టియన్ సమాచారం నుంచి, రీడర్స్ డైజెస్ట్ అనే వారి సంస్థ వాళ్ళు నిర్వహించిన సర్వే ప్రకారంగా పశ్చాత్తాపం అనేది తెలియకుండా బతికేస్తున్నామంట మనం. ఈ రోజున గనక నువ్వు మనస్సాక్షి ఉన్న దాని అయితే, మనిషి అయితే, యేసుక్రీస్తు వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన పొందిన అవమానం, ఆయన దిగంబరుడిగా చేసేశారు అనే విషయం, ఆయన నొప్పిని భరించడానికి సిద్ధపడ్డాడు, మత్తుని వద్దని చెప్పాడు, నీ కోసం ఆయన అన్ని భరించడానికి, ఆ నొప్పినతన్ని భరించడానికే సిద్ధపడ్డాడని తెలుసుకున్న రోజున, యేసుక్రీస్తు ప్రభువా నా కోసం ఎంత అవమానం పొందావా? కల్లోనైనా మనం ఎప్పుడైనా మనకి అందరూ చూస్తుండగానే కల్లోనండి అమ్మ నన్ను అపార్థం చేసుకోకుండా, నన్ను క్షమించండి, కల్లోనే అందరూ చూస్తుండగా పట్టపగలు మీ బట్టలలో ఊడిపోయినట్టు కళ వచ్చింది అనుకోండి, మీరు పడుకుని నిద్రగలరా? మాట్లాడేంటమ్మా, మాట్లాడండి అమ్మా, ఎవరికి ఇష్టం ఉండదు కదా, ఎంత అవమానం అండి అది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, కల్లో కాదండి, నిజంగా యేసుక్రీస్తు వారికి అలా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈ శ్రమల కాలాలు, ఈ శిలువ ధ్యానాలు, ఈ తెల్లవారుజామున జరుగుతున్న ఈ శిలువ ధ్యానాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన మనసు శిలువను మోస్తున్న యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. కురేనీయుడైన సీమోను ఒక 100 గజాలు యేసుక్రీస్తు వారితో పాటు భుజం కలిపి ఆ శిలువను మోశాడండి. ఏమైందండి? ఆఫ్రికా దేశానికి, లిబియా దేశానికి, ఆఫ్రికా ఖండంలో, నార్త్ ఆఫ్రికా ఖండంలో లిబియా దేశానికి వాళ్ళ కుమారుడు బిషప్, మొట్టమొదటి బిషప్ అయ్యాడు. హల్లెలూయా. ఆ ఇంటికి సువార్త వెళ్ళింది, రక్షణ వెళ్ళింది. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో కురేనీయుడైన సీమోను, అతని ఇద్దరు కుమారులు రెక్కించబడ్డారు. హల్లెలూయా. నువ్వు గనక సరిగ్గా భక్తి చేస్తే, నువ్వు గనక మనస్సాక్షి కలిగి యేసుక్రీస్తు వారి శిలువ మీద నువ్వు మనసు పెడితే ఆయన రక్తము నిన్ను అభిషేకిస్తుంది. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆయన రక్తం ఏంటండి? బెన్నిహీన భక్తుడు అన్నాడు, ఆయన రక్తము పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది, సైన్స్ చెప్పక ముందే చెప్తుంది, రక్తములోనే ప్రాణం ఉంది. యేసుక్రీస్తు వారి రక్తము నిన్ను తాకి నిన్ను అభిషేకిస్తే ఒక్కసారి ఊహించుకొని నీ జీవితం ఎంత ధన్యమైపోద్దో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను దేవుని ప్రేరణతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు మేము వెళ్ళామండి, బాప్తిసం తీసుకున్నామండి, మేము క్రైస్తవులమేనండి. నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు. క్రైస్తవులమే, మా తాత మా ముత్తాత చర్చిలో ఫ్యాన్ల మీద మా పేర్లు ఉంటాయి, బంచీల మీద పేర్లు ఉంటాయి, మేము కానుకలు ఇస్తాం, క్రిస్మస్ చేస్తాం, న్యూ ఇయర్ చేస్తాం, మేము క్రైస్తవులమే. ఇంతవరకు నేను బాప్తిసం తీసుకోలేదండి, నాకు ఈ విషయాలన్నీ తెలియదండి అన్నవాళ్ళు లేచి నిలబడండి. మీ గురించి నేను ఇక్కడ ఉన్న దైవజనులు ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు గురించి తెలిసి కూడా ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉన్నవాళ్ళు, మేమే బాప్తిసాలు ఇవ్వం, కంగారు పడకండి, ఎవరిని బలవంతంగా ముంచెయ్యం, మా పని అది కాదు. సువార్తను ప్రకటించడమే మా పని, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని ప్రకటించడమే మా పని. ఏం భయపడకండి, మేము ఇంకా బాప్తిసం తీసుకోలేదు. మాకు యేసుప్రభు ఆల్రెడీ తెలుసు, చాలా శ్రమల కాలాలు, శిలువ ధ్యానాలు, తెల్లవారుజాము కూటాలు చూసేసాం, మాకు బాగా తెలుసు. కానీ మేము ఇంకా బాప్తిసం తీసుకోలేదు అన్నవాళ్ళు లేచి నిలబడతారా? ప్రార్థన చేస్తాం. కెమెరా మీ వైపు రాదు, కంగారు పడ అసలు జనం వైపు కెమెరా పెడతలేదు, ఏమన్నా పెడతారా? అండి లేదు కదా, ప్రారంభంలో చెప్పాను మా వాళ్ళకి భయం అండి, కొంచెం కంగారు పడతారు, మీరు జనాలు అని చూడకండి, ప్రసంగం కవర్ చేయండి అని చెప్పాను ఆయనకి. నేను ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని వాక్యము బయలుదేరి వెనక్కి వెళ్దంటండి. ఈ రోజున దేవుని వాక్యం అడుగుతోంది, అమ్మా నువ్వు చర్చికి వెళ్తున్నావు మంచిదే, ముసుగేస్తున్నావు మంచిదే, పెద్ద బైబిల్ అంటూ తిరుగుతున్నావు మంచిదే, అన్ని మంచి అనమ్మా, నేనేం కాదట్లేదు. నీలో మారు మనసుందా? యేసుక్రీస్తు వారి ప్రేమ అంటే నీకేమైనా అర్థమయ్యిందా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను వాక్యాన్ని ముగించే ముందు ఒక మాట చెప్తాను. నేను రష్యాలో యాటమిక్ ఎనర్జీ మీద రీసెర్చ్ చేసి ఆటం బాంబులు లాంటిది అంతకన్నా ప్రమాదకరమైన బాంబు తయారు చేసిన శాస్త్రవేత్తని కొన్ని మతకాలు ఆయన గురించి దెబ్బలాడి అతన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో ఈ విలేకరులు అడుగుతున్నారు, అయ్యా మీరు ఎలా బయటకు వచ్చారండి అని. ఆయన ఒకటే చెప్పాడు, నేను శాస్త్రవేత్తని, నేను కనిపెట్టిన బాంబు వల్ల ఎన్ని గ్రామాలు ఎన్ని పట్టణాలు నాశనం అయిపోతాయో దాన్ని నాశనం చేసే కెపాసిటీని నేను క్యాలిక్యులేటర్ ద్వారా కొలిసి నేను చెప్పగలను. యేసుక్రీస్తు ప్రేమను కొలవడం సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో ఏ మిషన్లో పనిచేయో ఆ ప్రేమ నన్ను తాకింది, ఆ ప్రేమ నన్ను రష్యా కమత ఆస్థానించి న్యూయార్క్ పట్టణం తీసుకొచ్చిందని చెప్పాడు. అమ్మా యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి మన జీవితం సరిపోదు. కొంతైనా
సెలయేరి వెళ్తూ ఉంటదండి. ఎన్ని నీళ్ళు తాగుతాం మనం? రెండు దోసులు మూడు దోసులు తాగుతాం. ఒక రక్తపు బొట్టు నిన్ను తాకితే చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసన్ గారు అన్నారు, యేసన్ గారు అన్నారు, తాగాలనుంది మొక్కాళ్ళలో తనుబో సరిపోదయ్యా, నీ పరిశుద్ధాత్మ ప్రవాహంలో ఈదులాడాలనుంది అన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, నేను వాక్యాన్ని ముగిస్తాను, మీకే వదిలేస్తున్నాను. నేను లేచి నిలబడనన్ను. క్రైస్తవులం అని చెప్పుకుంటాను మనం, యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు అర్థమైతే చాలు. యేసుక్రీస్తు ప్రభా, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావా, నీకు వందనాలైనా, నీ అంతటా నువ్వుగా చిన్న ప్రార్థన చేస్తే ఆయన మురిసిపోతాడు. నీకు ఆ విషయం తెలుసా? చిన్నపిల్లలు భోంచేస్తుంటారు, మన పిల్లలే, మన కన్న పిల్లలే భోంచేస్తా ఉంటారు. చిన్న పిల్లలు 2 సంవత్సరాల వయసులో మనకు కొంచెం పెడతామంటే ఆళ్ళు చూడండి, ఒక్క మెతుక అలా అంటిస్తారు. ఎంత ఆనందపడిపోతామో కదా మనం. ఈ అనుభూతి మీకు ఎవరికి లేదా? కడుపు నిండిందా నీకు? నువ్వు ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువా, నా కోసం ఇంత బాధ భరించావా, ఇన్ని అవమానాలు పొందావా, నీకు వందనాలు యేసయ్యని చూడండి. ఆయన ఎంత ఆనందిస్తాడో, నీకు ఎంత మేలు చేస్తాడో.